गाइस वेलकम बैक टू अवर चैनल यामिनी हमिंग वेल व्लॉग ने तो शेयर चेसुकोबोतुन्नान अदी संडे रोजु मेमु एला एंजॉय चेसामु एंड एक्कडिकि वेल्लामु अनेदी व्लॉग लो शेयर चेसुकुंटुन्नानु मेमैते मा लोकालिटी लो उन्न एकैक पार्क रेडवुड पार्क अंडी अक्कडिकैते पिल्लल्नि तीसुकेल्लामु एंड आफ्टरनून अराउंड 3 अला अवुतुंटुंदि అప్పుడు బయలుదేరే అక్కడికి వెళ్ళాము అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము అండ్ ఆ సరౌండింగ్ మీడియం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను వీలైనంత వరకు రా వీడియోనే పోస్ట్ చేస్తాను అండ్ అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అనీష్ పడదది బండి నడుపు బుల్లెట్ బండి నడుపని మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లేదా న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా పేరు చెప్పలేదు కదా నా పేరు యామి ఇక్కడ ఉయ్యాలు మోస్ట్లీ నా మెంటాలిటీ ఏంటి అంటే ఎక్కడికెళ్ళినా కొంచెం ఫీల్ చేస్తే మన ఎంజాయ్మెంట్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటే మనకి మెమొరీగా ఉంటుంది అని చెప్పి సో ఇక్కడ నేను మా అక్కతో అడుగుతూ ఉన్నాను తీస్తున్నావా బాగా వస్తుంది అని చెప్పి వస్తుందిలే కానీ అంటుంది గైస్ ఇక్కడైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ పార్క్లో నాకు ఎక్కువగా నచ్చిన స్పాట్ ఏది అంటే ఇక్కడే అండ్ ఎంజాయ్ చేసింది కూడా అండ్ ఎక్కువగా ఎంజాయ్ చేసింది కూడా ఇక్కడే అండ్ పిల్లల్ని ఒకవేళ తీసుకెళ్తే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే టూ సైడ్స్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటేనే ఎంజాయ్ చేయగలం వన్ సైడ్ బ్యాలెన్స్ సరిగా లేకపోయినా కూడా ఈవెన్ ఫోర్స్గా కింద పడిపోతారు ఇలా ఫస్ట్ టైం మా సిస్టర్ కింద పడ్డారు అండ్ సెకండ్ టైం అందరూ ఆడుకుంటూ ఉన్న టైంలో ఒక అబ్బాయి చాలా ఫోర్స్గా కింద పడ్డాడు ఈవెన్ ఆ పార్క్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ సో కొంచెం పేరెంట్స్ దగ్గర ఉండి బ్యాలెన్స్ చేసి ఆడిపించుకున్నారంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడైతే మా ఇద్దరు సిస్టర్స్ ఉయ్యాలుగుతూ ఉన్నారు మా అనీ కాడైతే అసలంటే అసలు ఏది ఎక్కలేదు ఎంజాయ్ చేయలేదు ఎంతసేపు ఐస్ కావాలమ్మా జ్యూస్ కావాలమ్మా అండు ఏడిపిస్తూనే అన్నాడు అండ్ మళ్ళా వాడి మాటలు చూడండి ఇదివరకే చెప్పాను కదా మేము ఈ స్పాట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా ఎక్కి ఎంజాయ్ చేసామని చెప్పాను కదా ఇదే ఆ క్లిప్పింగ్ వీ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ నేను గట్టి గట్టిగా అరుస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళని అరవండి మీరేం అరవడం లేదు అంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు అండ్ చుట్టుపక్కల ఉన్న జనాలు అయితే నన్ను చూసి నేనేదో ఎక్కి భయపడుతూ ఇంకా ఆపేయండి అన్నట్టుగా నచ్చినట్లు చూశారు కొద్దిసేపు నేను ఇలా ఎంజాయ్ చేసి అండ్ దిగేశాను మా పిల్లమ్మ ఎక్కుతా అన్నారు సో ఆమె ఎక్కిన తర్వాత ఎలా వాళ్ళు ఎంజాయ్ చేశారు అనేది నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ చాలా బ్యాలెన్స్డ్గా చూస్తున్నారు కదా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కి ఎంజాయ్ చేశారంటే బాగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మేము బ్యాలెన్స్ చేసి ఆమెను ఎక్కించాము లేదంటే
స్లిప్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. భయపడతామేమో అని చెప్పి తన దగ్గరికే పోకుండా ఉండని అవసరం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి వాళ్ళ అరుపులు, వాళ్ళ ఎంజాయ్మెంట్. నేను ఈ వీడియో మెయిన్గా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మాకు ఒక మెమొరీగా ఉండడానికి మాత్రమే. అండ్ ఇలా మంకీ కనిపిస్తే ఏదో విచిత్రంగా నేనైతే వీడియో విత్ మంకీ అంటూ క్యాప్చర్ చేశాను. చూడండి ఎంత బాగా చూస్తారు. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అక్కడ చాలా డిస్టెన్స్ ఉంది అండ్ పాములు అవి ఉంటాయి, వెళ్ళొద్దు అన్నారు. కానీ నేను ఫోటోగ్రఫీకి బాగుంటుంది అండ్ వీడియోకి బాగుంటుంది అని చెప్పి అక్కడికి ఫైనల్లీ వెళ్ళాను. సాధించాను అని చెప్పి అండ్ ఫైనల్లీ నేనైతే అక్కడ ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను అండ్ కొద్దిగా కొమ్మ వించుకొని వచ్చాను. అండ్ ఆ కొమ్మతో నేను ఆ కొమ్మ పట్టుకొని కొన్ని వీడియోస్ కూడా తీశాను. చూడండి దేవత తనే ఒక దేవత.
కముకి అందమే చూడగా యువే చాలున గాలిలో తనే కదా పరిమళం చలి సఖి అనుమతడగా పువ్వులే పూయున సిగలో గురులే మేఘాలలే ఆడేవేళ గుండెల్లో నా మెరుపై మెరిసే చూపే మై మరపే చలి చక్కిల్లే Hope you all enjoyed the vlog and మీ ఫేవరెట్ ప్లేస్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.